Hi friends, this is Saila. Welcome back to our channel. టాలీవుడ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ సంచలన నిర్ణయాలకు సిద్ధమవుతున్నట్లుగా మీడియాలో జోరుగా ప్రచారం జరగబోతుంది. సినీ పరిశ్రమలోని కార్మికులు తమ డిమాండ్లతో స్ట్రైక్ వెళ్లడం మామూలే కానీ ఈసారి దీనికి భిన్నంగా నిర్మాతలే సమ్మెకు దిగబోతున్నారని, షూటింగ్లు ఆపేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. కోవిడ్ తర్వాత సినిమాల నిర్మాణం చాలా భారంగా మారిపోవడం, అందరూ పారితోషికాలు పెంచేసి నిర్మాణ వ్యయం బాగా పెరిగిపోవటం, అదే సమయంలో వసూళ్లు పడిపోయి ఆదాయం తగ్గిపోతుండటం నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారైందని గిల్ట్ ఆవేదన. వారి వాదన సరైందే, ఆవేదన నిజమే. సినీ నిర్మాణం చాలా చాలా ప్రమాదకరంగా మారిన మాట వాస్తవం. కానీ దీనికి ప్రధానంగా బాధ్యత వహించాల్సింది కూడా నిర్మాతలే అన్నది అంగీకరించాల్సిన వాస్తవం. మెజారిటీ నిర్మాతలు సినిమాలు తీసే విధానమే మారిపోవడమే ఈ సమస్యకు మూల కారణం. ఒకప్పట్లా ముందు కథ తయారు చేసుకుని దర్శకుని హీరోను ఎంచుకుని బడ్జెట్ ప్రణాళికలు వేసుకుని అందుకు తగ్గట్లుగా పారితోషికాలు ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగే నిర్మాతలు ఎంతమంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకం. ముందు హీరో వెంటపడి కాకపట్టి డేట్లు సంపాదించడం, వారు ఎంత డిమాండ్ చేస్తే అంత పారితోషానికి ఓకే చెప్పి అడ్వాన్స్ ఇచ్చేయడం, ఆ తరువాత దర్శకుడిని ఎంచుకోవడం, ఈ కాంబినేషన్ చూపించి అడ్వాన్సులు పుచ్చుకోవడం, ఆపై కథ కోసం వెతుకులాడటం, కుదిరినప్పుడు సినిమా చేయడం, ఇది వరస. స్టార్ హీరోల గత సినిమాలతో సంబంధం లేకుండా వారి పారితోషికాలు పెంచి అడ్వాన్సులు ఇచ్చి డేట్లు సంపాదించడమే ఇప్పుడు ప్రధానంగా నిర్మాతలు చేస్తున్న అతిపెద్ద తప్పు. దీని మూలంగానే హీరోలు కొండకి కూర్చుంటున్నారు. మిగతా అందరి రెమ్యునరేషన్ సినిమాలకు అయ్యే మిగతా ఖర్చు కంటే కూడా హీరో పారితోషికం ఎక్కువ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితి తెచ్చిందే నిర్మాతలు. ఇప్పుడు పారితోషికాలు పెరిగిపోయాయని, సినిమా నిర్మాణం భారంగా మారిందని, పరిస్థితి ఘోరంగా తయారైందని బాధపడితే దానికి బాధ్యత వహించాల్సింది కూడా చాలా వరకు నిర్మాతలే అన్నది కఠిన వాస్తవం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.